యాదాద్రి స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుటుంబ సమేతంగా యాభై ఐదు లక్షలు విలువగల చెక్కులను ఆలయ ఈవో ఎన్ గీతకు యాదాద్రి బాలాలయంలో అందజేశారు అనంతరం యాదాద్రి ప్రధాన ఆలయం సందర్శించారు ప్రధానాలయం పనులు చాలా అద్భుతంగా నిర్మాణం జరిగిందని అన్నారు సీఎం కేసీఆర్ యాదాద్రి అభివృద్ధికి చాలా కృషి చేశారని కొనియాడారు కలియుగ దాయుమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం తీసుకునేటువంటి భాగ్యాన్ని మా భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు ప్రత్యేకంగా ఈవో గారు ప్రత్యేకంగా మాకు ఈ యొక్క దర్శనాన్ని దగ్గర నుండి చేయించినందుకు వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఎన్నో అంటే ప్రతి మాసంకో ఒకటో రెండో మూడోసార్లు ఇక్కడ రావడం జరుగుతుంది కానీ ఎక్కడ కనీ విని రీతిలో గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ యొక్క యాదాద్రిని తీర్చిదిద్దడంలో నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక సువర్ణ అవస అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పేరు ఈ టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత భక్తులు మొదలుపెట్టడం మొదలుపెట్టి దర్శనానికి వచ్చినప్పటి నుండి చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి పేరు ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కింపబడతాయి ఎందుకంటే ఎవ్వరికీ కూడా ఆలోచన రాలేదు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో మంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ప్రత్యేకంగా ఈ జిల్లా నుండి కూడా ఎంతోమంది మంత్రులు అయ్యారు ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందారు కానీ ఎవ్వరికి రాని ఆలోచన ముఖ్యమంత్రి గారికి వచ్చిందంటే ఆ భగవంతుడు ఆయన ఈ యొక్క ఆయన అదృష్టంలో రాసింది ఈ యొక్క దేవాలయాన్ని ఇట్లా తీర్చిదిద్దాలని ఆ భగవంతుడే స్వయంగా ఆయన ద్వారా చేయించండి అని చెప్పి మనం మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావడం అంటే ఇన్ని కోట్ల రూపాయలతో ఇలా టెంపుల్ని కట్టాలి అని ఆలోచన ఎవరికి రాదు ఒక దైవ దేవాలయాలు కట్టాలని అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి ఉంటే తప్ప లక్షలాది మంది వచ్చేటువంటి ఇది ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి భగవంతుడుగా మనకు లక్ష్మీ నరసింహస్వామి అందరు తెలిసిందేది ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు అంటే అక్కడ ఆంధ్రలో తిరుపతి ఎలాగుందో తిరుపతిని కూడా తీర్చి అంతకంటే అలాగా తీర్చిదిద్దారంటే ఇది ఒక మరి అక్కడ తెలంగాణకు ఏదో ఒక మరి ఒక కొండలాగా తయారై యాదాద్రి దేవాలయం చరిత్రలో అందరికి కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆయన జీవితం నిజంగా ధన్యమైందని చెప్పడంలో గర్వపడతా ఉన్నాను భగవంతుడు ఆయనకు ఆయుర ఇచ్చి ఇంకా ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనైతే ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారో ఆ లక్ష్మీ నరసింహస్వామి తప్పకుండా ఆయనకు ఆయుర ఇచ్చి అలాగా ముందుకు తీసుకోవడానికి దేవుడు ప్రయత్నిస్తాడు దేవుడు ఆశిస్తాడని కోరుకుంటూ ప్రత్యేకంగా నేను కూడా ప్రత్యేకంగా ఇది స్వయంగా తిరిగి చూసేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి ఈవో గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ